కూర్ పేరకంగా ఉంటుంది मुख्यमंत्री तो पाटुगा मरो 18 मंदि प्रमाण स्वीकारं चेस्तारंटुन्नारु अलागे दांतो पाटुगा स्पीकर डिप्यूटी स्पीकर चीफ विप इद्दरु विप्लु इवन्नी कलुपुकुंटे मोत्तं 24 पदवुलु मनकु कनिपिस्तुन्नायि ई 24 पदवुलु विविध जिल्लाल व्याप्तंगा ए रकंगा डिवाइड चेस्तारु अन्नदि इक्कड कीलकंगा मारिंदि मुंदुगा महबूब नगर गुरिंचि मात्लाडुकुंटे उम्मडि महबूब नगर जिल्ला नुंचि पार्टी तरपुन मोत्तं 12 मंदि गेलिचारु वीळ्ळलो 5 इप्पुडु मंत्री लेदा स्पीकर रेस लो उन्नारु अनि चेप्पुकोवच्चु वाळ्ळलो प्रधानंगा फस्ट मनकि రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయనతో పాటుగా మరో 4 ఫేసెస్ మనకి మహబూబ్ నగర్ నుంచి కనిపిస్తున్నాయి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వంశీ కృష్ణ జూపల్లి కృష్ణారావు అలాగే శంకరయ్య మరి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శివతో మాట్లాడుదాము దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు శివ ఏం వినిపిస్తోంది జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ ఏమనుకుంటోంది ఎవరెవరికి అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి కా గరాజ్ నెట్వర్క్ Great. Claim cover. Great. Price. Wait. Wow. Price be great. Tata AIG Car Insurance. Trusted name. Fantastic name. Telangana Rashtra Kotta Cabinet lo chotu kosam దాదాపుగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 5 ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మిగిలిన క్యాబినెట్లో బెర్తు ఎవరికి కల్పిస్తారనే అంశానికి సంబంధించి అయితే సర్వత్రా ఆసక్తి అయితే కనబరుస్తోంది అయితే ఇందుకు సంబంధించి దాదాపు మొత్తం ఈ జిల్లా నుంచి 5 ఈ క్యాబినెట్లో బెర్తు కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది రాజకీయ సమీకరణాలు కావచ్చు అలాగే సామాజిక సమీకరణాలు అన్నీ కూడా ఈ అంశంలో ప్రభావితం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే అచ్చంపేట నుంచి గెలిచినటువంటి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ వంశీ కృష్ణ ఈసారి కేబినెట్లో బెర్త్ కోసం ఆయన కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం కనపడుతోంది ఆయన ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు గతంలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు ఇప్పుడు మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ఈ సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయనకు కేబినెట్లో బెర్త్ కోసం ఆయన పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు సీనియర్ మంత్రిగా దాదాపు 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా ఈసారి కేబినెట్ ఆయనకు దాదాపు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అంచనాలు చెప్తా ఉన్నారు అయితే రాజకీయంగా కావచ్చు అలాగే పరిపాలన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో జూపల్కి 100% ఈ కేబినెట్లో బెర్త్ దొరికే అవకాశం ఉన్నట్టు అవకాశం ఉందని ఇప్పటికే ఆయన అంచనాలు చెప్తా ఉన్నారు ఇక మరొక స్థానం నుంచి ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కేబినెట్ బెర్త్ రేస్లో ఉన్నారు ఆయన అయితే రాజకీయ అనుభవమే కావచ్చు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పేరు ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే అన్ని పార్టీల నాయకులతో అందరిని కూడా కలుపుకొని ముందుకు సాగేటువంటి వ్యక్తిగత తత్వం కూడా ఇందుకు ఆయనను ఈ కేబినెట్ బెర్త్ రేసులో ఉంచినట్టుగా తెలుస్తోంది ఇక మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది 14 స్థానాలు అంటే దాదాపు 8 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొత్తవారే ఉండడం కూడా కొంత ఈ మిగిలిన వారందరికీ కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది అందులో ఇటు షాద్నగర్ నుంచి వీర్నపల్లి శంకరయ్య కూడా ఆయన బీసీ సామాజిక వర్గం రజక సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన కూడా కొత్తగా ఎన్నికయ్యారు ఆయన కూడా కేబినెట్ బెర్త్ రేసులో ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే మాత్రం మిగిలినటువంటి మంత్రి ఒక పదవి ఇస్తారా 2 పదవులు ఇస్తారా అనే అంశానికి సంబంధించి తదుపరి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అలాగే జిల్లా నుంచి ఎక్కువ మొత్తంలో ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన వారికి స్పీకర్ పదవి లేదా ఇంకేదన్నా పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం పెద్ద ఎత్తున ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మహబూబ్నగర్ జిల్లాలో రైట్ శివ సో అది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎవరెవరికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయని చూసాము ఇక నల్లగొండ జిల్లాకు వద్దాము మొత్తం 12 స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా 11 మంది గెలిచారు వీరిలో 6 ఇప్పుడు పదవుల రేస్లో ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అన్న చూస్తే దేవరకొండ నుంచి బాలు నాయక్ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి రెడ్డి ఇక్కడ ఉత్తమ్ లేదా పద్మావతి రెడ్డి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నకరేకల నుంచి వేముల వీరేశం ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య మరి ఎవరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి మా ప్రతినిధి రేవంత్తో మాట్లాడదాం రేవంత్ నల్లగొండ జిల్లాకు సంబంధించి మనకి ప్రస్తుతం పోటీలో ఉన్న వీళ్లలో ఎవరెవరికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కు ఆయుపట్టుగా ఉన్నటువంటి నల్లగొండ జిల్లాకు ఈసారి కేబినెట్ లో మంచి స్థానాలు లభిస్తాయని చెప్పి క్యాడర్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఇందుకోసం 5 అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే సీఎం పదవి రేసులో ఉంటారని భావిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఎమ్మెల్యే గెలిచారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి ఆయనకు
అవకాశం కల్పించే వీలుందని చెప్పుకొడ ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన సత్యమణి కోదాడంచి ఇప్పుడు రెండోసారి కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఆమె కూడా మహిళా కోటాలో ఈ బెర్త్ క్యాబినెట్లో బెర్త్ కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి 5 సార్లు ఎన్నికైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేసులో పదవి రేసులో కూడా ఉన్నారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా కీలకమైనటువంటి అంటే క్యాబినెట్ బెర్త్లో కీలకంగా ఒక పదవి దక్కే అవకాశం ఉన్నట్టు ఇక్కడైతే చర్చ జరుగుతుంది. మరోవైపు ఎవరైతే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూర్పు క్యాబినెట్ కూర్పులో భాగంగా ఎస్టీ సామాజిక వర్గం అవకాశం ఇవ్వాలంటే దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలు నాయక్ ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అతనికి అవకాశం లభించే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే బీసీ సామాజిక వర్గానికి క్యాబినెట్లో కూర్పులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఈసారి కొత్తగా ఎన్నికైనటువంటి ఆలేరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీర్ల ఆలేయ అంటే యాదవ కురుమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఐలేకి కూడా బెర్త్లో స్థానం పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎస్సీ వర్గానికి కూడా ఇందులో స్థానం కల్పించాలని భావిస్తే మాత్రం నల్గొండ జిల్లా నుంచి నగరకల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి భీముల వీరేశానికి కూడా ఈ బెర్త్లో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద నల్గొండ జిల్లాకైతే ఈ క్యాబినెట్లో కీలకమైనటువంటి స్థానాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం పదవి రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం పదవి ఇద్దరికి దక్కకపోతే మాత్రం ఈ వీరిద్దరికి కూడా కీలకమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 12 స్థానాలు మొత్తం 12 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు సహాయాన్ని అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కీలకమైన స్థానాలు క్యాబినెట్లో బెర్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవంత్. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ రకంగా ఎవరికి అవకాశాలు ఉన్నాయన్న చూసాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వద్దాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో 4 రేస్లో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ కోటాలో గనక క్యాబినెట్లోకి ఎవరికైనా అవకాశం కల్పిస్తే జీవన్ రెడ్డి కూడా రేస్లో ఉంటారు. అంటే మొత్తం ఇప్పుడు 5 లీడర్లు పదవుల కోసం అక్కడ పోటీ పడుతున్నట్టుగా లెక్క. మరి క్యాబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలను కూడా చూస్తారు కాబట్టి పదవులు దక్కే విషయంలో ఇది కూడా చాలా కీలకం కాబోతోంది. సో అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారు అని చూస్తే ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు, మంథని నుంచి శ్రీధర్ బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ 5 ఎవరికి అవకాశం ఉంది మా ప్రతినిధితో మాట్లాడి తెలుసుకుందాం. సంపత్, ఏంటి సిచ్యువేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో? ఈ 5 కూడా ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు? క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రధానంగా కన్సిడర్ చేస్తారా, లేక సీనియారిటీ బేస్డ్గా వచ్చే అవకాశం ఉందా, ఏమనుకుంటున్నారు? అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పటి కొంత కేబినెట్ సంబంధించిన పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ముఖ్యంగా మంత్రి నుంచి విజయం సాధించిన శ్రీధర్ బాబుకు ఖచ్చితంగా అవకాశం ఉండే అవకాశం కనపడుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన మంత్రిగా పనిచేస్తారు కాబట్టి ఆయనకు ఆయన పేరును కూడా అధిష్టానం పరిచినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఇక బీసీ సామాజిక విషయం వస్తే ఇక్కడ మక్కాన్ సింగ్ అంటే రామగుండం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన మక్కాన్ సింగ్ పేరు కూడా పరిశీలిస్తుందనే ఒకవేళ బీసీలో తీసుకుంటే ఆయన ఖచ్చితంగా తీసుకునే అవకాశము కలబడుతుంది. ఇక ధర్మపురం నుంచి అద్దూరు లక్ష్మణ్ కుమార్ గెలిచారు. అతడు ఎస్సీ మాదిగ ఒకవేళ మాదిగలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ కూడా పేరు పరిశీలనకు వస్తుంది. ఇప్పుడు అతని పేరు కూడా పరిశీలనట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ముందూరు కాపు సామాజిక వర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకుండా ఉత్తర తెలంగాణలో అధికంగా ఉంటారు. వేములవాడ నుంచి ముందూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్ కూడా విజయం సాధించారు. ఒకవేళ బీసీ సామాజిక వర్గం దృష్టి పెడితే ముందూరు కాపులకు ఇవ్వాలనే ఒక అధిష్టానికి ఆలోచన ఉంటే ఆది శ్రీనివాస్ కూడా అవకాశం ఉంటుంది. ఒక చర్చ అయితే సాగుతుంది. ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే మొదటిసారిగా విజయం సాధించిన నేపథ్యంలో మొదటిసారిగా గెలిచారు కాబట్టి వస్తారా రాదా అనే అంశం కూడా చర్చ సాగుతుంది. ఇక కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి గెలిచారు. ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఎంపీగా కూడా ఆయన విజయం సాధించిన గతంలో ఎంపీగా విజయం సాధించడానికి గౌడ సామాజిక వర్గం సంబంధించిన పొన్నం ప్రభాకర్ పేరు కూడా పరిశీలన ఉంది. ఆయన చాలా రోజు కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ నేపథ్యంలో ఆయన పేరు కూడా అధిష్టానము పరిశీలిస్తుంది. గౌడ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ గౌడ సామాజిక వర్గం పేరు పరిశీలిస్తే పొన్నం ప్రభాకర్ కూడా ఈ కేబినెట్ కూర్పులో అవకాశం ఉంది. ఇక జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు. అంటే గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. చాలా సీనియర్ నేత. ఒక్కవేళ సీనియర్గా రెడ్డి సామాజిక వర్గం ఎవరికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవకాశం లేకపోతే జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ 5 ముఖ్య నేతలు కూడా బరిలో ఉన్నారు. ముఖ్యంగా కుల సామీక్యాలపైన అధిష్టానం దృష్టి పెట్టింది. ఇక్కడ
రెడ్డి సామాజిక వర్గం కేవలం జీవరెడ్డి ఉన్న కారణంగా అతని సీనియర్ కారణంగా అతని పేరు కూడా పరిశీలన ఉంది ముఖ్యంగా ఇటు పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి అదే విధంగా శ్రీధర్ బాబు ఈ ముగ్గురు కూడా ఇస్తారు లేదంటే ఒక 300 కాపు లేదంటే మాదిగ మాత్రం ఇస్తే అడ్లూరు లక్ష్మీ కుమార్ లేదా ఆది సీనియర్ వచ్చే అవకాశం ఎందుకంటే ఉమ్మడి కర్మయ్య జిల్లాకు బీఆర్ఎస్ కు కంచుకోట దీని కారణంగా ఎక్కువ సీట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో అధిష్టానం కూడా దృష్టి పెట్టింది వీలంత వరకు మూడు క్యాబినెట్ పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒక చర్చ అయితే సాగుతుంది ఇప్పటికే తమ అంచెలతో కొంత సంప్రదింపులు కూడా జరుగుతున్నారు అధిష్టానం కూడా తమ విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి ఉమ్మడి కర్మయ్య జిల్లాలో మూడు క్యాబినెట్ స్థానాలు దగ్గర అవకాశం మనకు స్పష్టంగా కనబడుతున్నాయి రైట్ థాంక్యూ సో మచ్ సారీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అవకాశం